ఇక సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి రెండు రోజుల వయసున్న శిశు అపహరణకు కావడం తీవ్ర కలకలం రేపింది పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అపహరణకు శిశు ఉదాంతాన్ని కొద్ది గంటల్లోనే సురక్షితంగా శిశువును నల్గొండ జిల్లా గుండాల మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన సుభాన్ భార్య షాహీనా ఈ నెల ఇరవై నాలుగున గాంధీ ఆసుపత్రి మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అడ్మిట్ అయి బాబుకు జన్మనిచ్చింది తల్లి టెస్ట్ల నిమిత్తం బాబును అక్కడే వదిలేసి వెళ్లి తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకపోవడంతో ఆసుపత్రి వర్గాల హయంతో అవుట్ పోస్ట్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా శిశువును కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు